జగనన్న అమ్మఒడికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకైతే పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి, అర్థమవుతాయి కూడా. సో ఇక్కడ వచ్చేసి మనకు జూన్ 28 తారీఖు జగన్ గారు అయితే బటన్ నొక్కి జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క తల్లి ఖాతాలో అయితే 13,000 రూపాయలు విడుదల చేశారు. బట్ ఈరోజు జూలై 15 తారీఖు అండి, ఇప్పటిదాకా కేవలం 60% మందికి మాత్రమే అకౌంట్లో అయితే ఆ డబ్బులు పడ్డాయి. మిగతా 40% మందికి అయితే అమౌంట్లో డబ్బులు పడలేదు. సో దానికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దాము. సో అది మరి ఈకేవైసీ, ఎన్పిఎస్ఐ లింకు, తంబు ఇవన్నీ కారణాలు పక్కకు పెడితే కనుక మనకు గత 15 రోజుల్లో ఏపీలో దాదాపుగా 4 పథకాలు అయితే అమల్లోకి వచ్చేసాయి. దాంట్లో భాగంగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తర్వాత పిఎం కిసాను, తర్వాత ఈకేవైసీ, డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకము, రైతన్న నేస్తము, తర్వాత అమ్మఒడి, ఇలా ఒకేసారి 4-5 పథకాలు అమల్లోకి రావడం వల్ల ఏమైపోయిందంటే కంప్లీట్గా అందరూ కూడా ఈకేవైసీ మీద పడడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈవైసీ కావాలి, ఎన్పిఎస్ఐ లింక్ కావాలి. సో దీనివల్ల ఏమైందంటే టెక్నికల్ సమస్య అనేది రావడం స్టార్ట్ అయింది. అందువల్ల ఏమైంది, కంప్లీట్గా చాలామందికి అయితే జగనన్న అమ్మఒడి నిధులు అయితే పడలేదు అకౌంట్లోకి. దాంతోపాటు ఏంటంటే ఎన్పిఎస్ఐ లింక్ ప్రాబ్లం కూడా వచ్చేసింది. అది కూడా ఒక మేజర్ రీజన్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకేసారి నిధులు అందరికీ ఒకేసారి పంచకుండా విడతల వారిగా, అంటే మొదటి విడత, రెండవ విడత, మూడవ విడత, ఇలా విడతల వారిగా ప్రతి ఒక్క పథకానికి అమౌంట్ కేటాయించడం అనేది జరిగింది. అందువల్ల కూడా కాస్త డిలే అనేది జరిగిపోయింది. ముఖ్యంగా 0 వడ్డీ పథకం కింద డ్వాక్రా మహిళలకు, ఎందుకంటే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ అమౌంట్ కూడా కొద్దిగా భారంగా మారింది. తర్వాత విదేశీ విద్యార్థులను కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక సమస్యగా మారింది. అందువల్ల అమ్మఒడి అనేది లేట్ అయిపోవడం అనేది జరిగిపోయింది. దాంతోపాటు మనకి ఏంటంటే తంబ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది. సో ఒకసారి మీరు చూసుకోండి, ఎలిజిబిలిస్ట్లో ఉన్నారా లేదా చూసుకోండి. దాంతోపాటు మనకి ఏంటంటే టెక్నికల్ సమస్యలు, మేజర్గా టెక్నికల్ సమస్యలు. సో మనకు వచ్చేసి జూన్ 28 తారీఖు మొదటి విడత కింద అమౌంట్ అనేది చాలామందికి పడిపోయింది. దాని తర్వాత జూలై 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు రెండో విడత కింద, తర్వాత 13 నుంచి 16వ తారీఖు వరకు 3వ కింద అయితే మనకు జగనన్న అమ్మఒడి అనేది విడుదల కావడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా ఎంతమందికి పడిందో కానీ దాని తర్వాత, సో ఒక 60% పడిపోయింది కదా, ఇప్పుడు 40% ఈ 15, 16 అంటే 16 ఆదివారం కాబట్టి మనం చెప్పలేము, 16ని పోస్ట్ పోన్ కింద అంటే సోమవారం అంటే 13వ తారీఖు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే నిరుత్సాహపడవద్దండి, ఎవరైతే ఎలిజిబిల్ లిస్ట్లో ఉండి స్టేటస్ సక్సెస్లో ఉంటుందో వాళ్ళకైతే 80% అయితే మిస్ అవ్వదు. సో మీరైతే కంగారు పడకండి నాకు, ఎందుకంటే కమెంట్ సెక్షన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ 100ల మంది అయితే రిప్లై ఇస్తూనే ఉన్నారు, సార్ మాకు అమ్మఒడి పడిందని. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు కమెంట్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను. సో కాబట్టి అందరూ కాస్త పేషెన్స్గా ఉండండి. మీ అమౌంట్ అయితే ఎక్కడికి వెళ్ళదు, మీరు మీ పిల్లల ఫీజులు అయితే మీరు కట్టుకోవచ్చు నిశ్చితంగా. సో మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదండి ఇవాళ అప్డేట్. సో దాంతోపాటు మన ఛానల్లో ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు 10th క్లాసు, సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్ సంబంధించి ప్రతి ఒక్కటి చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. దాంతోపాటు ప్రాక్టీస్ పేపర్స్, మోడల్ పేపర్స్, అప్ టు ఎగ్జామినేషన్ ఎవరికైతే వస్తాయి. సో మీరు ఎవరికైతే అవసరం అనిపిస్తుంది అనుకోండి వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.